తెలుగుని ప్రేక్షకు నమస్కారం నేను మీ ప్రశాంత్ గొండియాల రాష్ట్రం అంతా తిదేపా శ్రేణులు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నిరసనలు చేపడుతుంటే ఉత్తరాంధ్రలో వైసీపీ శ్రేణులు సామాజిక యాత్ర అంటూ మంత్రులు బస్సు యాత్ర చేపట్టబోతున్నారు ఈ యాత్రపై స్పందించుకో మనతో పాటు శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షులు మా సీనియర్ నేత కోనరావు కుమార్ ఉన్నారు సార్ ఇదైతే సామాజిక యాత్ర అంటూ ఎన్నికలకు సంసిద్ధం అవుతున్న పరిస్థితి వైసీపీ మంత్రులు బస్సు యాత్ర చేస్తున్న పరిస్థితి ఏ విధంగా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం ఎక్కడ ఉంది సామాజిక న్యాయం లేదు సామాన్యుడికి న్యాయం కూడా లేదు సామాజిక న్యాయం ఉందని చెప్పడానికి నిదర్శనాలు ఏమున్నాయి ఈ రాష్ట్రంలో యాభై ఆరు మంది ఎమ్మెల్సీ సభ్యులు ఉన్నారు వైసీపీ పార్టీకి ఎంతమంది రెడ్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎనిమిది వందల ఇరవై ఆరు నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు ఏడు వందల నలభై నాలుగు మంది రెడ్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో యూనివర్సిటీస్ పన్నెండు మంది వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు అందులో ఎనిమిది మంది రెడ్లు ఉన్నారు మా శ్రీకాకుళం జిల్లాలో నాకు తెలిసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేను పరిశీలించా తెలుసుకున్నాను రికార్డ్స్ అని తిరగేశా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు కడప నుంచి ఏ రెడ్లు కూడా మా దగ్గరికి డిఎస్పీలుగా రాలేదే మొన్నటి వరకు ఒకడుంటే ఇప్పుడు ఇంకా బోనస్ ఇద్దరు రెడ్లు వచ్చారు మరి ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జ్ ఎవడండి కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మరి బలిజలు లేకపోతే కాపులు ఇతర కులాల ఉన్నటువంటి ఈస్ట్ గోదావరికి ఎవరండి మిథున్ రెడ్డి నెల్లూరు సైడ్ ఎవరండి అయోధ్య అయోధ్యరామరెడ్డి ఆయన అయోధ్యరామరెడ్డి ఆయన ఎవరు ఇక్కడ నెల్లూరు రాజ్యసభ ఎంపీ గారు అలాగే విజయసాయి రెడ్డి మరి ఈ సకల శాఖలు అన్ని శాఖలు చూడడానికి సకల సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి సామాజిక న్యాయం ఎక్కడుంది ఇకపోతే సామాన్యు న్యాయం ఏం జరిగింది సామాన్య న్యాయం ఈ రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ ఎంత వీరు చేస్తున్న అప్పులు ఎంత ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో సుమారు పదకొండు లక్షల కోట్లు అప్పులు చేశారు ఈ రాష్ట్రానికి ఆదాయం ఎవరేజ్గా రెండు వేల రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల ఆదాయం వచ్చింది అంటే వెరసి అది రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు ప్రతి సంవత్సరం రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం అంటే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వస్తే ప్రజలకి అందులో ఎంత శాతం సామాన్యుడి కోసం ఖర్చు పెట్టారు రోజు తెలుగుదేశం ప్రభుత్వం మేము ఐదు సంవత్సరాల కాలంలో సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశాం లక్షాపాతి వేల కోట్ల రూపాయలు మేము అప్పులు చేశాం అందులో అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెట్టాం విద్యుత్ ఉత్పాదన పెంచడం కోసం పదివేల మెగావాట్లు సోలార్ ఉత్పత్తి కోసం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం రాజధాని నిర్మాణం కోసం పదహారు వేల కోట్లు ఖర్చు పెట్టాం రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు డ్రింకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటి కోసం కూడా మిమ్మల్ని ఖర్చు పెట్టాం మేము ఎక్కడా కూడాను క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసాం అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అప్పు చేసి మేము పప్పు కొడుతాంలా అప్పు చేసి ఆస్తుల్ని మేము నిర్మించాం ఆస్తులు నిర్మిస్తే దాని నుంచి ఆదాయం వస్తుంది మేము పట్టిసేమ కట్టాం పదహారు వందల కోట్ల రూపాయలతో గత అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ఉన్న ఐదు ఆ మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కాలంలోనే సుమారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి అలానే మేము ఈరోజు అక్కడ ఉన్నటువంటి కియా పరిశ్రమ తీసుకొచ్చాం ఈరోజు లక్షలాది కార్లు ఆ రోజు మేము కొన్ని సబ్సిడీస్ ఇచ్చాం గొలపల్లి రిజర్వాయర్ కట్టాం నీళ్ళు ఇచ్చాం ఆరు నెలలో పరిశ్రమలు తీసుకొస్తే ఈరోజు కార్ల ఉత్పత్తి వలన ఈరోజు రాష్ట్రానికి ఇప్పటికే సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది మీరు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదికి దానికి ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చేసారు రెండు వేల పంతొమ్మిది ముంచేసారి రెండు వేల పంతొమ్మిది రిజల్ట్ కూడా వచ్చింది మరి ఈ కాలంలో ఏం చేసింది వైసీపీ దీనికి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుంది అసలు అదే నేను అడుగుతున్నాను ఏం చేసింది అని అడుగుతున్నాను ఆ రోజు మా రాష్ట్ర ఆదాయంలో మేము పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం సబ్సిడీ పథకాలకి ఖర్చు పెట్టాం ఇప్పుడు వస్తున్న రాష్ట్ర ఆదాయంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది కేవలం పదహారు పాయింట్ రెండు శాతం అంటే తెలుగుదేశ ప్రభుత్వం రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన తర్వాత పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్న రాజధాని కూడా లేకపోయినా లక్షా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో అప్పులు ఇచ్చినా మేము రాష్ట్ర ఆదాయాన్ని పెంచి ఆ పెంచినటువంటి వచ్చినటువంటి ఆదాయంలో తిరిగి పేదవాడికి అనేక పథకాలు నూట నలభై పథకాలు సుమారు అమలు చేశాం ఈ నూట నలభై పథకాల్లో రాష్ట్ర ఆదాయంలో మేము ఖర్చు పెట్టింది పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి అప్పులైతేనేమి ఆదాయం అయితేనేమో వెరస కలిపి మనం లెక్కేస్తే పదహారు పాయింట్ రెండు శాతం మాత్రమే సబ్సిడీలకు ఇస్తున్నారు అంటే మాకన్నా రెండు పాయింట్ రెండు శాతం తక్కువ మరి ఇది సామాన్య న్యాయం ఎక్కడుంది సామాజిక న్యాయం లేదు సామాన్యుడి న్యాయం లేదు మరి ఈరోజు వాళ్ళు సామాజిక న్యాయ యాత్ర అది సామాజిక న్యాయ యాత్ర కాదు వైఎస్ఆర్సిపి పార్టీ శవయాత్ర ఓకే సార్ నిన్న ఏదైతే ఈ సామాజిక యాత్రకు సన్నాహక కార్యక్రమంతో జిల్లాలో కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమానికి మంత్రులు బొత్స సీదిరి వైవి సుబ్బారెడ్డి లాంటి నేతలు కూడా పాల్గొన్నారు ప్రధానంగా ఎమ్మెల్యే టార్గెట్ చేశారు మీ పార్టీని టార్గెట్ చేశారు వైసీపీ ఏదైతే డీడీపీ బీసీ పార్టీ కాదు కమ్మ పార్టీ అదేవిధంగా ఆ పార్టీ నేతలు మా పార్టీపై ఎలాంటి కార్యక్రమాలు చేసినా వచ్చపోయిస్తామంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అసలు అప్పలరాజు మాట్లాడడానికి అప్పలరాజుకున్నటువంటి అనుభవం ఎంతండి ఈ జిల్లాలో వద్దండులు రాజకీయ వద్దండలు అసలు శ్రీకాకుళం జిల్లా బ్యాక్వర్డ్ జిల్లా అంటున్నప్పటికీ కూడా రాజకీయంగా చాలా చైతన్యవంతమైనది సామాజికంగా చాలా చైతన్యవంతమైనది మరి రేపు భవిష్యత్తులో ఎవరు ఎవరికి ఒత్తిపోయిస్తారో ఎవరిని చూసి ఎవడు ఒత్తు ఇంకొక రెండు నెలలు ఆగితే వైఎస్ మన వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకు అర్థమవుతుంది ముందుగా అప్పలరాజు కూడా బాగా అర్థమవుతుంది ఓన్ కుమార్ చెప్తున్నారు రెండు నెలలు ఆగితే ఎవరికి ఏంటనేది తెలిసిపోతుందని కానీ వైసీపీ నాయకులు ఎలక్షన్ కోసం ప్రిపేర్ అవుతున్నారు సామాజిక యాత్ర జగన్ అన్నకు చెప్తామని చెప్పి వాళ్ళ ఎలక్షన్ యాక్టివిటీస్ కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కానీ గడిచిన ముప్పై ఆరు ముప్పై ఎనిమిది రోజులుగా ఓన్లీ చంద్రబాబు అరెస్టు నిరసన అంటూ మీరు ఆయన అధినేతనే బయటకు తీసుకొచ్చేందుకు మీరు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ప్రజాక్షేత్రంలో ఎవరు సక్సెస్ అవుతారు ఇది రాంగ్ మీ ఆలోచన మీకున్న సమాచారం రాంగ్ అది మేము ప్రజలలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం పనిచేస్తే ఈ రాష్ట్రం కో రాష్ట్ర నిర్మాణం కోసం పనిచేస్తే ఈ రాష్ట్రంలో యువతరం కోసం పనిచేస్తే తప్పుడు కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి అతన్ని జైల్లో పెట్టారు అనేది ప్రజలకు తీసుకెళ్ళాలి కదా దానికి వివిధ రూపాలు నిరసనలు పెట్టాం ధర్నాలు చేశాం బంధులు నిర్వహించాం రిలే నిరాధ్యక్షలు నిర్వహించాం ఇది ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి ఒక్కరి మైండ్లో కూడా నమోదు కావాలి రిష్యూ కావాలి ఎందుకు అక్రమ అరెస్ట్ అది జగన్మోహన్ లాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయలు దిగమింగి సుబా హైకోర్టు వారు మీరు విచారణ జరపండి అని సిబిఐ వారికి ఆదేశిస్తే సిబిఐ వారు విచారణ చేసి ఇందులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి అసలు కొత్త కొత్త నేరాలు కూడా చెయ్యొచ్చని క్విట్ ప్రోకో లాంటి నేరాలు కూడా చెయ్యొచ్చని చరిత్ర సృష్టించినటువంటి చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి అవినీతిలో చరిత్ర సృష్టించినటువంటి వాడు అటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమానికి పోలికేమైనా ఉందా కాబట్టి అక్రమ అరెస్ట్ అనేటటువంటిది ప్రజాక్షేత్రంలోకి ప్రజల్లోకి నగలాలి ఇది ఒకటి రెండవది బాబుతో నేను అనే కార్యక్రమం ఈరోజు మా బూత్వారీగా ప్రతి గ్రామంలో జరుగుతున్నాయి ఇంటింటికి వెళ్తున్నాం ఈరోజు నేను ఇప్పుడు వారం రోజుల నుంచి ప్రతి రోజు రోజుకొక గ్రామానికి వెళ్తున్నాను కాబట్టి మేము క్షేత్రస్థాయిలో లేవని చెప్పి మీరు ఎలా అనుకుంటున్నా నా క్వశ్చన్ అది కాదు సార్ వాళ్ళు వెళ్ళి వైసీపీకి ఓటు వేయండి అని చెప్పి అడుగుతున్న పరిస్థితి మీరు వెళ్ళి బాబు అక్రమంగా అరెస్ట్ అయ్యారు ఆయన విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్న చేయండి అని కోరుతున్న పరిస్థితి అది ఓటు రూపంలో కన్వర్ట్ అవుతుంది ఇప్పుడు ఎవరు ఏ రూపంలో వెళ్తున్నారు అది ముఖ్యం కాదు జనం దగ్గరికి ఎవరు ఏ రూపంలో వెళ్ళాం భగవంతుడికి నాకు ఏ మంత్రం రాదు నేను ఏదో చేతి దాన్ని పెట్టి భగవంతుణ్ణి క్షమించని చెప్పి అడుగుతా నీకు మంత్రం వచ్చి మంత్రం చెప్తావు ఇంకోరికి ఇంకా ఎక్కువ వచ్చినా వాళ్ళు చెప్తారు కానీ అల్టిమేట్గా ఏంటి సరే భగవంతుడిని చేరేదే మేము కూడా ప్రజాక్షేత్రంలోనే ఉన్నాము వివిధ రూపాల్లో ఉన్నాం మేము ఒక రూపంలో లేం జగన్మోహన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసేటప్పుడు సామాజిక అన్యాయ లాంటివి మేము చేయడం మేము ప్రజల దగ్గర ఉన్నాం ఇంటింటికి వెళ్తున్నాం ప్రజలకి ఇది అందుబాటులో ఉన్నాం ప్రజల్ని అడుగుతున్నాం మేము ఒక్క బాబుతో నేననే కార్యక్రమం ద్వారా ఏదో చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా అరెస్ట్ చేశారు ఏ తప్పుడు కేసులు పెట్టారు అనేదే కాదు అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి జరుగుతున్నటువంటి న్యాయం మొన్నటివరకు మేము మహిళా శక్తి కార్యక్రమం మహాశక్తి కార్యక్రమాన్ని నిర్వహించాం మళ్ళా రేపు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తాం రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఒక్కొక్క కుటుంబానికి ప్రతి ఒక్క వ్యక్తికి ఏం చేయబోతున్నామో మేము ఒక గ్యారంటీ ఒక సర్టిఫికేట్ ఇస్తే ఇవ్వబోతున్నాము రేపు మా కార్యక్రమం మా షెడ్యూల్ మాకుంది వేధోయింద కాబట్టి మేమేదో జనం దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అక్కడ మారస్ట్ ఒక్కటే మాట్లాడుతున్నామని మీరు భావిస్తేట్లా ఈ ప్రభుత్వం ఈ ప్రజల్ని ఏ రకంగా అనగదొక్కుతుంది ఆర్థికంగా అనగదొక్కడం సామాజికంగా అనగదొక్కడం సాంఘికంగా అనగదొక్కడం ఈ మూడు కూడా ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నాం ఆర్థికంగా అనగదు అంటే తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం ఎవడో కష్టపడి పనిచేసి మందు తాగేవాడు మందు ఛార్జీలు పెంచడం ఇంటి పన్నులు పెంచడం చెత్త పన్నులు వేయడం నీటి పన్నులు పెంచడం బస్ ఛార్జీలు పెంచడం ఆటో ఛార్జీలు పెంచడం మరి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఎలా లాక్కుంటున్నాడో చెప్పడం మేము కాదు ప్రజలు చెప్తున్నారు ఆ ఏముందు ఆయన ఈతకాయ ఇచ్చి గుమ్మడికాయ లాగుతున్నాడు మా దగ్గరని ప్రజలు చెప్తున్నారు ఈరోజు మేము గ్రామాల్లోకి వెళ్తే బ్రహ్మరథం పడతా ఉన్నారు బ్రహ్మరథం ఈరోజు మా నియోజకవర్గంలోనే మా డాబు వెళ్తున్నాడు వెనక వాలంటీర్లు సచివాలయం ఉద్యోగస్తులు పోలీసు ఈ బూట్ల శబ్దాలు తప్ప జనం ఎవడైనా ఉన్నాడు కార్యకర్తలు లాల కార్యకర్తలు కూడా వెళ్తున్నాను ఎవడైనా నేను నిన్న రొట్టవలస వైసీపీ ఉప సర్పంచ్ ఆయనకు కూడా వెళ్ళి ఏమయ్యా నేను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా తప్పనుకుంటున్నావు అనుకుంటున్నావు అని అడిగా తప్పేనండి అని చెప్పాడు అంటే రేపు అక్కడ ఓటేస్తాడని కాదు సంఘటన అనేటటువంటిది ప్రతి ఒక్కరు మైండ్లోకి వెళ్ళిందా లేదా సంఘటనని ప్రజలు ఖండిస్తున్నారా లేదా ఇది ముఖ్యం ఎందుకు ఒక చెడుని ప్రజలు ఖండించకపోతే రేపు అదే పరిస్థితి అందరికీ వస్తుంది కదా క్యాబినెట్ నిర్ణయాల్ని ఆఫ్టర్ ఆల్ ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రశ్నించే అధికారం లేదు లేని అధికారాన్ని కొని తెచ్చుకున్నటువంటి ఈరోజు కేబినెట్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తే ఇందాక నేను మాట్లాడాను మీడియాలో మరి ఈయన ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా రేపు కేబినెట్లో అనేక నిర్ణయాలు చేశారు కదా ఈ నిర్ణయాలు కూడా పనికి రావు కదా రేపు ఎవడైనా ప్రశ్నించవచ్చు కదా మీరు ప్రశ్నించవచ్చు నేను ప్రశ్నించవచ్చు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాడు ప్రశ్నించవచ్చు ఎవడైనా కేసు పెట్టి లోపల వేసుకోవచ్చు కదా క్యాబినెట్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి ఉంది శాసనసభలో చేసిన చట్టాన్ని ప్రశ్నించే అధికారం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉంటుందా పార్లమెంట్లో చేసినటువంటి చేసిన చట్టాన్ని ప్రశ్నించే అధికారం సిబిఐకి ఉంటుందా న్యాయస్థానం అనుకుంటుంది రాజ్యాంగం పరిరక్షణ కోసం ఉన్నటువంటి స్థానం న్యాయస్థానం అంతేగాని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కాదు ఫైనల్గా చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా శ్రేణులను కలవర పెడుతున్న అంశం ఈ చంద్రబాబు నాయుడు ఆరోగ్య అంశం దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇది బాధాకరం ఎందుకంటే డెబ్భై మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి తాను ఎప్పుడూ కూడా ఆరోగ్య నియమాలు పాటించినటువంటి వ్యక్తి ఆహారపు అలవాట్లు కూడా ఒక క్రమశిక్షణతో ఒక క్రమ పద్ధతి మీద ఉన్నటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళి అకారణంగా జైల్లో పెట్టడం అని అక్కడున్న వాతావరణ పరిస్థితులకి వెళ్ళక సహకరించాం ఎందుకంటే అపరిశుభ్రమైన వాతావరణం ఉంటుంది నీళ్ళు సరిగ్గా ఉండవు కనీసం ఆయన స్నానం చేస్తాను వేడి నీళ్ళు ఇవ్వండినట్టు వేడి నీళ్ళు కొట్టిచ్చే పరిస్థితి లేదు కిరు కిర్రు అని చెప్పి ఒక ఫ్యాను ఆ దాని శబ్దం రాజమండ్రి అంతైనా పడుతుంది మరి అటువంటి వేడిగా ఉన్నటువంటి వాతావరణం ఇది మేము చెప్పలా ఎవరైతే జైలు అధికారులు ఏ ప్రభుత్వ డాక్టర్లు తీసుకొచ్చి చూపించారో వాళ్ళు చూసే చెప్పారు ఈయనకి తక్షణమే ఇక్కడ ఆ అట్మాస్ఫియర్ని మార్చాలి కూలింగ్ వాతావరణం ఉంచాలి అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్ అయితే ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వస్తూ ఉంటే జైలు అధికారులు డాక్టర్ డ్యూటీ కూడా జైలు అధికారులు చేసేస్తున్నారు నివేదికలు డాక్టర్లు చెప్పాలి పరీక్షించడం డాక్టర్ చెప్పాలి ఏ జబ్బు ఉందో లేకపోతే ఏంటి ఈ మంచి చెడేటందు కానీ జైలు అధికారులు చెప్పేస్తున్నారు ఇవన్నీ ఏంటంటే తాడేపల్లి ప్యారెట్స్ నుంచి ఆదేశాలు వస్తున్నాయి అక్కడ సకల శాఖ మంత్రి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా మేము అందుకే ముందు రోజు చెప్పాను చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలనేది కుట్ర కాదు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగానైనా హతమార్చాలనే కుట్ర జరుగుతుంది ఈ హతమార్చాలనే కుట్రలో భాగమే తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టి ఆయనకు అనారోగ్యాలు ఆటోమేటిక్గా వస్తాయి తద్వారా మేము ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కుటుంబ సభ్యులకు చెప్పకుండా కుటుంబ సభ్యులు ఆయనకున్న పర్సనల్ డాక్టర్లు కూడా చూపించకుండా వైద్యంలో తేడాలు చేసి ఆయన అనారోగ్యం పాలు చేసి తద్వారా ఆయన హతమార్చాలనే ఒక ఒక నిగూఢమైన కుట్ర పన్నాడు జగన్మోహన్ రెడ్డి అందులో భాగమే ఈ తప్పుడు కేసు ఈ తప్పుడు అరెస్ట్ కోరిన వస్తువులన్నీ ఇవ్వడానికి అది ఇల్లు కాదు చంద్రబాబు సహా ఒక ఇది కాదు అతను కూడా ఒక ఖైదీ అని చెప్పి ఏదైతే నాని లాంటి మంత్రులు వ్యాఖ్యానిస్తున్నా వాడు కొడాలి నాని అనేటటువంటి వాడు వాడు మనిష మనిషి లక్షణాలు ఏమైనా వాడిలో ఉన్నాయా వాడు ఏమైనా కుటుంబం వాడికి ఒక భార్య బిడ్డలు ఉన్నారు ఎలా మాట్లాడాలి ఏ సంస్కారంతో మాట్లాడాలి ఏ లిమిటేషన్తో మాట్లాడాలని ఇంగిత్యాం ఏ రోజైనా ఉందా జైలు ఎవరికి అది జైలు శిక్ష పడిన ఖైదీకి జైలు ఈయన శిక్ష పడిన జైలు ఖైదీ కాదే ఈ ట్రైల్ జడ్జి గారు కూడా ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మీ పైన వచ్చినవి ఆరోపణలు మాత్రమే ఆరోపణలు వేరు నిరూపణలు వేరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖైదీగా ఉండేటప్పుడు మరి ఆయన కూడా నాకు ప్రత్యేక వసతులు కావాలన్నాడు మరి ఆయన తాతగౌరుదా జైలు దేహ అక్కడ ఏమది చెంచలు కూడా జైలు ఏమైనా జగన్మోహన్ తాతదా ఆయన ఆ రోజు నిరూపించబడినటువంటి ముద్దాయి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిరూపించబడినటువంటి ముద్దాయి అతనికి నాకు ప్రత్యేక ఇవ్వక వసతులు కావాలి ఈయన పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా ఒక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నలభై సంవత్సరాలు రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి మచ్చలేని పరిపాలన అందించినటువంటి వ్యక్తికి ఈరోజు ప్రత్యేకంగా ఉంటాయని నేను కానీ ఆయన ట్రైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆరోపణలే తప్ప నిరూపణ లేనటువంటి వ్యక్తి వాళ్ళకి ప్రత్యేకించి సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత జైలు అధికారుల మీద ఉంది జైలు అధికారులను ఆదేశించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది అయితే ఇది దౌర్భాగ్యమైన ప్రభుత్వం కాబట్టి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని హతమార్చాలనేటటువంటి కుట్రలో భాగంగానే తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు కాబట్టి మరి ఇంతకన్నా మంచి జరుగుతుందని ఆశించలేము థ్యాంక్ యూ ఇది సీనియర్ టీడీపీ నాయకులు శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షులు కోన్ రావికుమార్ గారు చెప్తున్నమాట ఉత్తరాంధ్రలో మంత్రులు చేపడుతున్న సామాజిక యాత్ర కాదని సామాజిక అంతిమ యాత్ర అని ఈయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు ఇంకోవైపు ఏదైతే తాడేపల్లి క్యాలస్ నుంచి వస్తున్న ఆదా ఏదైతే ఆదేశాలనే జైల్లో అమలు చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే చంద్రబాబును హతమార్చేందుకు కూడా రాజమండ్రి జైల్లో కుట్రలు జరుగుతున్నాయని ఘాటైన వ్యాఖ్యలు కోన్ రావుకుమార్ చేస్తున్న పరిస్థితి ఉంది శ్రీకాకుళం నుంచి ప్రశాంత్ తెలుగు న్యూస్